ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పాషం యాదగిరి సార్ మనతో ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే. నమస్తే సార్. సార్, ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ 100 రోజులు పూర్తి చేసుకుంది. అయితే కేసీఆర్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ వచ్చింది కాబట్టి ఏమైనా మెరుగు అయిందని అనుకోవచ్చు సార్? రాష్ట్ర భవిష్యత్తు ఒక పార్టీ పోయి ఇంకో పార్టీ వచ్చింది, తేడా ఏముంటుంది? మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళందరూ ఇందులో జంప్ అయినారు కదా. అవును, రాజకీయ నాయకులు అట్లే ఉంటారు. ఏ కొమ్మ మీద పండు ఉంటే ఆ కొమ్మ మీద కోతులు దుక్కుతాయి. జిదర్ హరి ఉదర్ చెరి అంటారు. ఎక్కడ పచ్చకుంటే అక్కడ పశువులు మేస్తారు. పశువులు మేయాలంటే ఇక్కడ పచ్చకుండాలి కదా. అధికారం ఎక్కడ ఉంటే అక్కడ రాజకీయ నాయకులు పోతారు. సిద్ధాంతం లేదు, ఏ రాజకీయ పార్టీకి సిద్ధాంతం లేదు. ఆఖరికి బీజేపీ కమ్యూనిస్ట్ పార్టీలు కూడా సిద్ధాంతం పోయింది. పోయినప్పుడు సిద్ధాంతమే మనుషుల్ని కట్టిపెట్టి ఉంచుతుంది. బైండింగ్ ఎలిమెంట్, సిమెంటింగ్ ఎలిమెంట్ మనుషుల్ని కట్టిపెట్టి ఉంచేది ఏంటంటే సిద్ధాంతం. ఆ సిద్ధాంతం ఆకర్షిస్తుంది, అందరూ ఒక దగ్గర ఉంటారు. కానీ సిద్ధాంతం పోయినప్పుడు ఏది కట్టిపెట్టి ఉంచుతుంది? అధికారం కట్టిపెట్టి ఉంచుతుంది, డబ్బు కట్టిపెట్టి ఉంచుతుంది. సో అధికారం ఎక్కడుంటే అక్కడికి అందరు పోతారు. అది మామూలు విషయం, కొత్త ఏం కాదు. ఇది ఎప్పటి నుంచో జరుగుతున్నది, ఇప్పుడు జరుగుతున్నది, దేశమంతా జరుగుతున్నది, ప్రపంచమంతా జరుగుతున్నది, తెలంగాణలో ఇప్పుడు కూడా అదే జరుగుతున్నది. అయితే రాష్ట్ర ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకున్నది. 100 రోజులు పూర్తి చేసుకున్న తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి కావచ్చు, బీజేపీ నుంచి కావచ్చు, కాంగ్రెస్ పార్టీలోకి వలసల్ని ప్రోత్సహిస్తున్న రేవంత్ రెడ్డి. అసలు ఈ 100 రోజులు ఎందుకు ఆగిరంటారు? వలసలు ప్రోత్సహించడానికి కారణాలు ఏంటి? 100 రోజులు ఏం ఆగలేదు, ఆయన జరుగుతూనే ఉన్నాయి. ఓకే, ఎక్కడెక్కడ ఆఖరికి బీజేపీ అదే పనిచేస్తుంది, కాంగ్రెస్ అదే పనిచేస్తుంది. బీజేపీకి మనుషులు ఎవరు దొరకకుండా కాంగ్రెస్ లాగాలని చూస్తుంది, కాంగ్రెస్కి ఎవరు దొరకకుండా లాగుదామని బీజేపీ చూస్తుంది. రెండు పార్టీలు అంతే. బీఆర్ఎస్ వాళ్ళే అంది అటుపోతున్నారు ఇటుపోతున్నారు. ఎందుకంటే అధికారం ఎక్కడ లేకపోతే అక్కడ ఎవరు ఉండరు. అధికారం లేని చోట ఎందుకు ఎడారులు ఎవరు ఉంటారు? ఎవరు ఉండరు. వాళ్ళు అటుపోతున్నారు ఇటుపోతున్నారు, నలుగురే మిగులుతారు, ఆఖరి కుటుంబం వాళ్ళే మిగులుతారు. అయితే ఏం జరుగుతుంది? మీరే తిట్టినారు ఆయన చామకూర మల్లారెడ్డి చాలా దొంగ పనులు చేసినాడని. కానీ మీరు ఎక్కడ పంపించినారు? ఆయన పోయి అక్కడ బెంగళూరు పోయి డికే శివకుమార్ దగ్గర కూర్చొని కాంగ్రెస్ చేరుతానంటున్నాడు. ఏమైనా విలువ ఉంటుందా మీకు? చామకూర మల్లారెడ్డి దొంగ, లంగా, లఫంగా, చదువు లేదు, సంస్కారం లేదు, ఏమి లేదని చెప్పి మీరు తిరుగుతుంది. ఆ భూములు కబ్జా పెట్టినాడని కూల్చేస్తారు, బుల్డోజర్లు పెట్టి మళ్ళీ చేర్చుకుంటారు. దానం నాగేందర్ తెలంగాణలందరినీ కొట్టాడు. ఆ దానం నాగేందర్ను టీఆర్ఎస్ చేర్చుకుంది. దానం నాగేందర్ ఎన్ని పార్టీలు తిరగలేదు? అన్ని తిరగని పార్టీ ఉన్నది ఆ భూమి మీద. అన్ని ఒక్క మజ్లిస్ తప్ప అన్ని పార్టీలు తిరిగినాయి. ఆయన్ను మళ్ళీ ఇప్పుడు వీలు చేర్చుకున్నారు. ఏముంటుంది? అందరు ఇట్లే ఉండరు, ఒకరిని కాదు అందరిని చేర్చుకుంటున్నారు. చివరికి రాజకీయాలు అంటే ఏంటంటే, రాజకీయాల అడ్రస్ చెప్పండి, చిరునామా చెప్పండి అంటే లంగల దొంగల అడ్డ ఏదని ఉంటే అది రాజకీయాలు అన్నట్టుగా తయారయ్యింది. దొంగల అడ్డ జోర్ బద్మాషంకి భారత్ అన్నట్టుగా రాజకీయాలు తయారైనాయి. అన్ని పార్టీలు అట్టున్నాయి. ఆఖరికి సైదిరెడ్డి అనేవాడు హుజూర్నగర్లో ఎమ్మెల్యే చేసి వాడు ఏం చేసింది? సైదిరెడ్డి గంజి రగం మీద కేసు పెట్టించింది, గుర్రపడుతుంటారు. అవును. ఆఖరికి బండి సంజయ్ని కూడా కొట్టించిండు, బండి సంజయ్ కూడా కేసు పెట్టించిండు. అక్యూజ్ 22 ఆయన. గంజి రఘు 19 జైల్లో పెట్టినరు, కోర్టు జిట్టు తిప్పినరు. మరి బండి సంజయ్ మీద కేసులు పెట్టినవన్నీ మీరు భారతీయ జనతా పార్టీ చేర్చుకున్నది. ఎంపీ అభ్యర్థి కూడా ఇచ్చే అవకాశం. ఎంపీ అభ్యర్థి కూడా ఇస్తారట. మరి బండి సంజయ్ ఏం చేయాలి? బండి సంజయ్ అజ్ఞాతవాసం పోవాలనా, అరణ్యవాసం పోవాలనా, ఆత్మహత్య చేసుకోవాలనా? బండి సంజయ్ని అడగాలి. అంటే ఏం విలువ ఉంటుంది భారతీయ జనతా పార్టీకి? భారతీయ జనతా పార్టీకి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ విలువ ఉండదు. 100 రోజులు ఆగుతలేవు. ఈ అందరికి చివరికి ఏంటంటే, అన్ని పార్టీల్లో బద్నామైన వాళ్ళు, అన్ని పార్టీలు ఎక్కువ డబ్బులు ఉన్నవాళ్ళు, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, మైన్ మాఫియా, వైన్ మాఫియా, అందరూ మన పార్టీలోనే ఉండాలి. దొంగలు అందరూ మన పార్టీలో ఉండాలి. ఈ దొంగలు ఇతర పార్టీలకు దొరకొద్దు అన్నట్టుగా అందరి ప్రయత్నం. కాంగ్రెస్ ప్రయత్నం అదే, బీజేపీ ప్రయత్నం అదే. గతంలో టీఆర్ఎస్ చేసిందే, టీఆర్ఎస్ కంటే ముందు కూడా కాంగ్రెస్ అదే పని చేసింది. కాంగ్రెస్ పార్టీ ఆఖరి నిజాంను అమలును కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంది. అటువంటి పార్టీ అది. అందుకని అందరూ అదే పని చేస్తున్నారు.